రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష శనివారం నాడు ఏర్పాటు చేయగా మెదక్ జిల్లాలో 89% విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిమిత్తం ఆయన తనిఖీ చేశారు. చిన్నశంకరంపేట మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో 6వ తరగతి విద్యార్థులు 123 మంది హాజరు కావాల్సి ఉండగా 109 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాజరు కాగా వీరికి ఉన్న నియమ నిబంధనల ప్రకారం శానిటేషన్ తో చేతులు శుభ్రపరచడం, విద్యార్థులకు మాస్కులు అందించడం, థర్మామీటర్ తో టెస్ట్ చేసిన అనంతరం పరీక్ష సెంటర్ గదిలోకి పంపించినట్లు తెలిపారు. మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈరోజు మొత్తం 7 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మోడల్ స్కూల్స్లలోనే ఈ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 9:30 ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయింది. దాంట్లో 6th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ అవుతారు. అవుట్ ఆఫ్ 955 స్టూడెంట్స్ 853 స్టూడెంట్స్ మొత్తం ప్రజెంట్ అయ్యారు. సో దీనికి చూస్తే 89%, సో మొత్తం మెదక్ జిల్లాలో 89% స్టూడెంట్స్ అందరూ కూడా అయిపోయి కావడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన జాగ్రత్తలు, పాండమిక్ సిచ్యువేషన్లో కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి స్టూడెంట్ని కూడా థర్మల్ స్క్రీనర్ తోటి టెస్ట్ చేసి వాళ్ళకి ఎట్లాంటి టెంపరేచర్ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఎగ్జామ్ సెంటర్లకు పంపించడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళే ముందు కూడా కంపల్సరీగా వాళ్ళ చేతులు అవి ఇవన్నీ కూడా శానిటైజ్ చేయించి సపరేట్గా శానిటైజేషన్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ క్లాసులలో వెళ్ళిన తర్వాత కూడా ఎవరైనా స్టూడెంట్ బై మిస్టేక్ మర్చిపోతే కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ సిబ్బంది మాస్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మెదక్ జిల్లాలో మోడల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ఆదర్శ పాఠశాల శంకరంపేటలో ఈ విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. 123 మంది విద్యార్థులకు 109 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. కోవిడ్ నార్మ్స్ని పాటిస్తూ పిల్లలందరికీ మాస్కులు ధరించేలాగా శానిటైజరు థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతనే వాళ్ళని ఎగ్జామ్ హాల్లోకి అనుమతించడం జరిగింది. 89% స్టూడెంట్స్ ఎగ్జామ్కి అప్లై అయినారు. ధన్యవాదాలు.